ఫస్ట్ ఈ గ్రామ సభల గురించి మాట్లాడుకుందాం, తర్వాత అచ్యుతాపురం ఘటన, మీ పార్టీలో జరుగుతున్నటువంటి మార్పులు చేర్పుల గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి మీ అభిప్రాయం, ఏంటి గ్రామ సభలకు సంబంధించి మంచి డెసిషనా, లేదు ఏదైనా తప్పుగానే చేస్తున్నారు అనుకుంటున్నారా, ఇంకేదైనా మంచిగా జరగాలనుకుంటున్నారా, మీ అభిప్రాయం ఏంటి? ఆశయ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, ఐనెస్ వ్యక్తులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. అంటే గాంధీజీ కలల కన్నా స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా గ్రామాలే పట్టుకొమ్మలుగా చెప్పినటువంటి ఆ రోజుల్లో ఏదైతే మరి గాంధీజీ గారు అన్నారో, మరి ఆ రకంగా అంటే గ్రామ స్వరాజ్యం, స్వయం పరిపాలన అంటే గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజలకి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించి, మౌలిక సదుపాయాలు ఇవ్వనివ్వండి, ప్రభుత్వం దగ్గర ఉండండి, ఆ ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చిన విధానం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాలి నిస్సందేహం. గత కాంగ్రెస్ ప్రభుత్వం రావనివ్వండి, ఆ రాజశేఖర రెడ్డి గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవ్వండి, ఎవరికి కూడా ఇటువంటి థాట్ రాలా. ఎందుకంటే అంటానంటే ఈ రోజున గ్రామ పరిపాలన, గ్రామ స్వరాజ్యంలో ఆ గ్రామ ప్రజల వద్దకు పరిపాలన రావాలనే విధానం ఏంటంటే, ముందుగా సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు. దాని ద్వారా మనకి ప్రజలకి కనెక్టివిటీ దగ్గరకు ఉండేటట్టుగా, ఎవరైనా ఇదివరకు మనం ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి పడిగాపులు కాసే పరిస్థితులు లేకుండా చేసి, ఈ రోజున ఏ సర్టిఫికేట్ కావాలన్నా వితిన్ ఒక అరగంట పావు గంటలో వచ్చేటట్టుగా చేసిన విధానం. ఇప్పుడు ఇంటి వద్దకే రేషను, అంటే ప్రజలు ఇదివరకు రేషన్ షాప్కి వెళ్ళి పడిగాపులు కాసేవారు వారం రోజులు 10 రోజులు, ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇంటింటికి వెళ్ళి వైద్యం చేసే కార్యక్రమం కూడా విలేజ్ క్లినిక్లు పెట్టారు. 24 అవర్స్ కూడా అక్కడ స్థానకున్న గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గరే డోర్ టు డోర్ అక్కడ ఆపరేషన్, అంటే బ్లడ్ టెస్ట్ కానీ ఇవన్నీ చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి మందులు ఇవ్వడం, మెడిసిన్ ఇవన్నీ కూడా ప్రజల వద్దకు పరిపాలనగా, ఆర్బీకే కేంద్రాలు రైతులకు దగ్గరగా ఉండే విధానంగా అన్ని కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ. ఈ రోజున చెప్తూ ఉన్నారు గ్రామ సభలు పెట్టి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 గ్రామాలు అంటే పంచాయతీలు, ఈ పంచాయతీల్లో మొన్న అటాస్తంగా లేదంటే ఇదివరకు ప్లాన్ ప్రకారంగా ఇద్దరు కూడా మూకుమ్ములుగా అనుకొని ఒక నిర్ణయం తీసుకుని గ్రామ సభలు పెట్టారు. మంచిదే గ్రామ సభలు పెట్టడం, మేము అక్కడ తప్పు పట్టట్లా, కానీ ప్రతి గ్రామంలో కూడా 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా గ్రామ సభలు జరుగుతాయి. ఆ గ్రామంలో జరిగినటువంటి ఆ డ్రైనేజ్కి ఎంత ఖర్చు పెట్టారు, ఎల్ఈడి సిస్టమ్ లైటింగ్కి ఎంత ఖర్చు పెట్టారు, గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు ఏమైనా కొత్తగా నిర్మించారా, లేదా కొత్తగా ఎవరికైనా చెరువులు అంటే ఫిష్ ఉత్పత్తి అయ్యే చెరువులు కానీ ఎవరికైనా ఇచ్చారా, దాని ద్వారా వచ్చిన ఆదాయం ఏంటి, గ్రామంలో ఇతర పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏంటి తెలియపరచడానికి ప్రజలకి, అలాగే అక్కడ ఉన్న అధికారులకి తెలియడానికి ఒక మొమెంటం ఇవ్వడానికి ఖచ్చితంగా గ్రామ సభలను ఏర్పడితే, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతున్నాయండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు ఆ పంచాయతీ ఆఫీస్లో కానీ చక్ర ఆఫీస్లో కానీ ఉన్నటువంటి ప్రెసిడెంట్ స్థానికంగా ఎంపీటీసీలు అందరూ కూడా జాయిన్ అయ్యి, అలాగే వార్డు నెంబర్లు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఆ ప్రజల్ని పిలిపించి గ్రామ సభలు చేసేవారు. కానీ ఈ రోజున బహిరంగంగా చేశారు, దాని మీద తప్పు పట్టట్లా. మేమేమంటామంటే, మీరు ఏదైతే మరి కిందసారి ఇదే ఆగస్టు 15కి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 10,000 చిన్న మేజర్ పంచాయతీ అయితే, పెద్ద మేజర్ పంచాయతీ అయితే 25,000 అన్నారు. ఇంతవరకు ఆ డబ్బులు రాలేదు సార్, ఆ డబ్బులు వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ పంచాయతీ ఫండ్ ఖర్చు పెట్టాం అందరం కూడా, ఏదైతే పంచాయతీలో ఉంటుందో ఆ ఫండ్ని తీసుకొచ్చి ఖర్చు పెట్టాం, ఇంతవరకు ఎవరికి ఒక రూపాయి రాలా. మీరు మళ్ళీ చెప్తారు 1,450 కోట్లు ఇప్పుడు మేము ఒక్కొక్కరిగా రాష్ట్రంలో ఉన్న గ్రామాలందరికీ పంచాయతీలకి విడుదల చేసాం నిధులు అన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటారు 4,500 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పని కింద తీసుకొచ్చామని. మంచిదే, ఇవన్నీ కూడా 100 రోజుల పని ధనం ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి విలేజ్ల్లో పని దొరకదు కాబట్టి వాళ్ళకి ఆదుకునే విధానంగా పని దినాలుగా మనం ఉన్నటువంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే విధానం. దీంట్లో కూడా అవినీతి జరుగుతూ ఉంది. ఎక్కడైతే ఒక రోజుకి ఒక కూలికి 285 రూపాయలు అందవలసిన తరుణంలో, ఈ రోజు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓలో ప్రాబ్లమా, ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రాబ్లమా తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి సగటు ఒక మనిషికి 100 నుంచి 150 రూపాయల వరకు ఇస్తూ ఉన్నారు. మిగతా డబ్బులు ఏటవుతున్నాయి అర్థం కావట్లా. అంటే 130-150 రూపాయలు స్కామ్ జరుగుతూ ఉంది. దీనిపైన కూడా ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు
అనుసంధానం చేశారు వ్యవసాయానికి కూడా. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఈ పని ఏవైతే ఒప్పదం పని కూడా ఆ వ్యవసాయానికి అనుసంధానం చేశారు. కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాలని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎస్ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రం అభివృద్ధి కోసం, గ్రామ విలేజ్ల అభివృద్ధి కోసం ముందుకెళ్తే ఎటువంటి డౌట్ లేదండి. ఖచ్చితంగా దానికి వైఎస్ఆర్ పార్టీ కూడా సహకరిస్తుంది. అంతేగాని దీంట్లో కూడా స్కామ్ చేసే విధానంగా ఏదో మేము చేస్తున్నాం, గతంలో ఎన్నడం లేదు, ఏ ప్రభుత్వం చేయలేదంటే తప్పు. అసలు 46 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్ని అభివృద్ధి చేయడానికి కలిగని ఏ రోజైనా ఎప్పుడైనా సరే 8000 కిలోమీటర్లు వేసారండి సీసీ రోడ్లు చెప్పమనండి. వాళ్ళ జీవితంలో ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 10 నుంచి 15 వేల వరకు కూడా మేము సీసీ రోడ్లు వేసాం. మేము గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేశారు సీసీ రోడ్లు. అంతే తప్ప కూడా 32 లక్షల ఇళ్ళు ఇచ్చామండి. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, ఓకే చాలా సమయం మాట్లాడారు, ఎక్కడ ఇంటరాక్ట్ చేయకుండా. ఓకే ఇప్పటికే నాకు క్వశ్చన్ చేయమంటారా? ఒక్క నిమిషం, చాలా విషయాలు ప్రస్తావించారు, చాలా విషయాలు మాట్లాడారు. ఏంటి 10 నుంచి 15 సీసీ రోడ్లు అన్నారు, ఏంటి 10 నుంచి 15 అంటే? 100ల వేల విస్తీర్ణంలో సీసీ రోడ్లు వేసామండి. 10 నుంచి 15 వేల కిలోమీటర్లు సప్లాన్ నిధుల ద్వారా వచ్చినటువంటి ఆ సమయంలో ఇచ్చిన రోడ్లు వేసాం. అలాగే ఎక్కడైతే బీసీ తర్వాత బీసీకి సంబంధించిన వీధుల్లో కూడా మరి టోటల్ గా ఈరోజు చూస్తే విలేజ్ డెవలప్మెంట్ అవ్వడానికి కారణం సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, తర్వాత అంటే బీసీ అంటే ఫస్ట్ ఏమో అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అమ్మా. అంటే ఏ ఊరికి వెళ్ళా మనకి ఎస్సీ ఎస్టీ సపరేట్ గా కోణంలో ఉంటది, అలాగే బీసీకి సంబంధించిన కోణంలో ఉంటది, ఓసీకి సంబంధించిన కోణంలో సపరేట్ సపరేట్ గా ఉంటాయి. కానీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఇచ్చిన నిధులు గాని మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ ముందుగానే వాళ్ళకి సీసీ రోడ్లు ఇవ్వాలి, వాళ్ళకి డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించిన తర్వాతే మిగతా వాళ్ళకి వేయాలనే ఒక రూల్ తో ఫస్ట్ ఆ విధానం ఎస్ఎస్టీ కోణంలో ఏర్పడిన తర్వాత బీసీ కోణాల కానీ ఓసీ కోణాల కానీ విస్తరింప చేశారు. ఓకే, మీ ప్రభుత్వ హయాంలో రహదారులు, రోడ్లు, సీసీ రోడ్లు అన్ని కూడా సక్రమంగా చేశాము అంటారు, ఎక్కడా ఏది నిర్లక్ష్యం వహించకుండా. ఓకే.